సికింద్రాబాద్ బస్తీలు మీరు తిరిగారా? తిరిగితే మీకు అర్థమవుతుంది ఇది బంగారు తెలంగాణ కాదు. డ్రైనేజ్ లేవు, కనీసం వాళ్ళ ఇల్లు పడిపోతుంటే ఆదుకునేవాడు లేడు. ఇక్కడ పద్మారావు రెండు సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉంది, ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇక్కడ లేడు. అందరూ క్రిస్టియన్, హిందూ, మరాఠీ, లోకల్ అందరూ చెప్పిన సత్యం. మళ్ళా ఇప్పుడు వచ్చి మేనిఫెస్టో ఇది చేస్తాం అది చేస్తాం, పెన్షన్లు డబల్ ఇస్తాం. ఉన్నోళ్ళు కేవలే రైతు ఆయన చేయలేడు. చూసారా, ఇది పబ్లిక్ టాక్. మీ పేరండి? ఈశ్వర్. మీరు ఇక్కడే ఉంటారు కదా, ఈశ్వర్ గారు ఎడ్యుకేటెడ్. చెయ్యలేరు కేసీఆర్ గారు, మీరు చెయ్యలేరు అని వీళ్ళందరికీ తెలిసిపోయింది. మరి అలాంటప్పుడు మీరు ఇప్పటికైనా 5 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని మీరు మరలా మేనిఫెస్టో యూజ్ చేసి అన్నీ నేను డబల్ చేస్తానని నా మేనిఫెస్టో కాపీ కొట్టడం ఎందుకు? నేనైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నింపి 53,000 మంది వితంతులు. ఇప్పుడేం చెప్పారు ఆయన? సార్, మీరు హెలికాప్టర్లో వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు అనేక వితంతువులకు ఆదరించారు, విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి సికింద్రాబాద్ని స్వర్గం చేసి 200 దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారు. సంగారెడ్డిలో చూశారు కదా 1200 ఎకరాల్లో, అది మన కెపాసిటీ. కనుక సికింద్రాబాద్ ప్రజలారా, ఈ దొంగలు గజ్జి దొంగలు మీకు కావాలా? మాటిచ్చి మాట తప్పినారు, మరలా మీరు మోసపోతారా తెలంగాణ మిత్రులారా? లేదా పాలన రావాలి, పాలన మారాలని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేద్దాం అన్న వారందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, ఇంకా రెడ్డి వెలమ అందరూ కూడా, అరే ఇది వన్ సైడ్ ఎలక్షన్ చేద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకుందాం అన్న వారందరూ ప్రజాశాంతి పార్టీ 7569441275లో చేరండి. ఎమ్మెల్యేలుగా నిలబడదాం అన్నవారు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్టు 10 కోట్లు 50 కోట్లే పోదు మీరు, 10,000 రూపాయలు మాత్రమే ఆ గూగుల్ పే ఫోన్పే చేసి రెజమే పెట్టేయండి. ముఖ్యంగా వెంటనే మా కోర్ కమిటీ కలుస్తుంది, మేము కలుస్తాం, ఆలస్యం చేయకండి, కొద్ది రోజులే టైం ఉంది. నేనంటూ పోటీ చేస్తే ప్రజాశాంతి పార్టీ తరఫునే పోటీ చేస్తాను. ప్రస్తుతానికి టూర్ చేస్తున్నాను, ఎక్కడ వెళ్ళినా జనగాం వెళ్ళాం, సంగారెడ్డి వెళ్ళాం, ఖమ్మం వెళ్ళాం. సార్, మీరు ఎక్కడి నుంచే నిలబడి కొత్తగూడు ఎక్కడికి వెళ్ళో వాళ్ళు పోటీ చేయమంటున్నారు. ఇప్పుడు మీరు చూశారు నేను లీడర్స్ని కలిసి, బస్తీ లీడర్స్, ఒక ఆయన 300 మందికి లీడరు చూశారు మీరు. సార్, మీరు నిలబడితే గెలుపు మీదే, సికింద్రాబాద్లోనే నిలబడండి, అదే ఒక నిర్ణయం త్వరలో తీసుకొని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.